విలువ లేదని అనుకుంటున్నారు కదా మీరు, మీకు విలువ ఉంది. మీ యొక్క కన్నీలకు దేవుడు ఒక బుడ్డు ఉందంట ఆయన దగ్గర, అంటే ఒక చిన్న గ్లాస్ జార్ లాంటిది ఉంది, ఒక గ్లాస్ బాటిల్ లాంటిది ఉంది. ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు అంటే మీ కన్నీలు ఆయన బుడ్డులో దాచుకుంటున్నాడంట. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తామా, హల్లెలూయా. సో ఎందుకు ఆయన దాచుకొని ఏం చేసుకుంటాడు, ఆయన దేవుడు కదా, మన కన్నీలతో ఆయన పని ఏంటని అంటే, సి మన కన్నీరు అని అంటే మనకి విలువైనది కదా, ఆ ఆనంద బాష్పాలు అయినా. ఇప్పుడు ఆనంద బాష్పాలు ఎందుకు వస్తాయి, బాగా సంతోషిస్తే వస్తాయి, అది మనకి విలువైనది. సో ఒక కన్నీరు రాగలిగిందంటే ఎంత గుండెల్లో బరువు ఉంటే, ఎంత గుండెల్లో బాధ ఉంటే వస్తుంది. సో అంత విలువైన దానికి, అంత బరువైన దానికి ఆ మీనింగ్ ఏంటనంటే ఆ కన్నీరు ఇలా కళ్ళల్లో నుంచి కారుతుంది. మీరు ఊహించండి, కళ్ళు దేనికి ఇచ్చాడు దేవుడు, కన్నీరు, కన్నులో నుంచి వచ్చే నీరు, కన్నీరు ఆ కనులు చూడడానికి ఇచ్చాడు దేవుడు. కానీ కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి అంటే వాటిని దేవుడు దాచుకుంటున్నాడు. నిజంగా ఎంత అద్భుతమైన వర్ణన కదా ఇది. సో ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాం మన యొక్క కన్నీళ్ళు ఆయన బుడ్డిలో దాచుకుంటున్నాడని. దాన్ని బట్టి మనకు అర్థమైంది దేవుడు మనకు ఎంత విలువిస్తున్నాడు అనేది. మన వాల్యూ మనం తగ్గించుకునే విషయాల గురించి కూడా నేను మీతో చెప్పాను. మీరు లాస్ట్ వీడియో కనుక చూడకపోయి ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో వచ్చాను, మీరు వెళ్ళైతే చూడొచ్చు. ఈరోజు వీడియోని మనం స్టార్ట్ చేసుకుందామా. ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. మీరు అందరూ ఎలా ఉన్నారు? గాడ్స్ గ్రేస్ బట్టి మీరు అందరూ హ్యాపీగా హెల్దీగా ఉన్నారని అనుకుంటున్నాను. సో దేవుని యొక్క వాక్యాలతో మీరు అందరూ బలపడుతూ దేవుడు నాకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి, ఆయన యొక్క ఆత్మను బట్టి నేను ఏమైతే మీకు ప్రకటిస్తున్నానో ఆ ప్రకటించే వాక్యం బట్టి మీరు అందరూ కూడా మరి బలపడుతున్నారు, నిజంగా ప్రోత్సహించబడుతున్నారు అని అయితే నేను అనుకుంటున్నాను. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈరోజు వీడియోని మనం స్టార్ట్ చేసుకుందాము. ఎవరైనా వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నేను ఇంట్రొడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏదేంటంటే అసలు దేవుడు మనకి ఇంత విలువ ఇచ్చాడు, ఆ విలువని మనం కాపాడుకోలేక, ఆ విలువని మనం గుర్తించలేక డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోయి ఎంత డిస్కరేజ్మెంట్లోకి, తర్వాత ఎన్ని నష్టాలకి మన యొక్క జీవితాన్ని మనం అప్పగిస్తున్నామో తెలియజేయడమే యొక్క వీడియో యొక్క లక్ష్యం. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, అండ్ ఎండ్ వరకు అయితే చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది. సో మొదటి మాట మనం అయితే మాట్లాడుకున్నాము. మనం ఆల్రెడీ మొన్న మాట్లాడుకునే మాట ఏంటంటే దేవుడు మన యొక్క కన్నీళ్లు తన బుడ్డిలో దాచుకున్నాడని. అంటే మనం కార్చే ప్రతి కన్నీరు కూడా ఆయన యొక్క బుడ్డి తనకు ఏదైతే ఉందో అది అందులో దాచుకున్నాడని మనం అయితే చదివాం. సో రెండో విషయం దేని గురించి అంటే మన యొక్క తల వెంట్రుకలన్నీ కూడా దేవుడు లెక్కించి ఉన్నాడని మనం ఇంకో మాట కూడా చదువుతున్నాం. మన యొక్క తల వెంట్రుకలు అన్ని కూడా లెక్కించబడి ఉన్నాయని మనం అనుకుంటాం. అసలు మనల్ని నిజంగా ఎవరు కేర్ చేస్తున్నారు, మనల్ని నిజంగా ఎవరు పట్టించుకుంటున్నారు, లోకం ఎలాంటిదని అంటే అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఒక విలువ ఎప్పుడు ఇస్తారంటే ఒక మనుషులకి కేవలం ఒక మనిషి బాగా చదువుకున్నాడైనా లేకపోతే బాగా ఉద్యోగం చేసి సంపాదిస్తున్నవాడికైనా పలుకుబడినోడికైనా వాడికి ఏముంటుందంటే ఆటోమేటిక్గా భూమి మీద మనుషులు చాలా విపరీతమైన గౌరవం ఇస్తారు. మిగిలిన వాడిని పట్టించుకోరు, అవి లేని వాడిని పట్టించుకోరు. కాబట్టి మనుషులు గౌరవిస్తున్నారంటే వాళ్ళ వెనకాల ఏదో ఉందని చూసిస్తారు తప్ప మిగిలింది ఏది కాదు. కానీ మన దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక ఇంపార్టెంట్ మాట ఏంటంటే మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయి, కాబట్టి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, దానికంటే గొప్పవారమని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేయబడుతుంది. అవును, మనకు చాలా విషయాలు అనిపిస్తుంది. మనల్ని ఎవరు కేర్ చేయనన్నప్పుడు మన జీవితం ఎందుకు వ్యర్థంగా, జీవించడం ఎందుకు అన్న ఫీలింగ్స్తో చాలామంది కూడా డిసప్పాయింట్మెంట్లో, డిప్రెషన్లో, యాంగ్జైటీలో ఉండిపోతారు. సో వారి కోసం నేను ఒకటి చెప్పగలను, అదేంటంటే మాట, మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకుంటామో, జ్ఞాపకం చేసుకుంటామో, అది నిజంగా మనల్ని బలపరుస్తుంది. మనంతటి మనమే కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటల్ని మనం గుర్తు తెచ్చుకుంటూ, మనం దేవునితో మాట్లాడుతూ, వాక్యాన్ని చదువుతూ, ప్రార్థన చేస్తూ కనుక ఉంటే మనకు నిజంగా ఎంతో సంతోషాన్ని దేవుడు ఇవ్వగలడు. కాబట్టి మనము ఆ విషయాన్ని బట్టి మనం గుర్తు తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు శరీరంలో ఉన్న వ్యాధి దేవుడికి తెలియదా? ఒంటి మీద ఉన్న, శరీరం మీద ఉన్న వెంట్రుకల లెక్కే దేవునికి తెలుసానంటే, మన ఒక ఒంట్లో ఉన్న వ్యాధి గురించి కూడా ఆయనకు తెలుసు. బహుశా చూసిన వాళ్ళు మీలో ఎవరికైనా అనారోగ్యంతో, బాధతో ఉన్నారేమో. సో దేవుడు వెంట్రుకలను లెక్క పెడితే మన యొక్క వ్యాధిని లెక్క పెట్టడా? మనకున్న రోగాలకి ఆయనకు తెలీదా? అంటే ఖచ్చితంగా తెలుసు. కానీ మనం చేసిన కొన్ని తప్పుల వలన, లేకపోతే కొన్ని మనకు తెలియక మనం పాటించిన కొంచెం డైట్ వలనో, లేకపోతే స్ట్రెస్ తీసుకోవడం వలన మొత్తానికి ఏంటంటే మనకి ఒంట్లో బాగాలేదేమో. దాని మీనింగ్ ఏంటంటే దేవుడు విడిచిపెట్టేశాడని కాదు, మనం అలా ఎప్పుడు తీసుకోకూడదు, కానీ దేవుని యందు విశ్వాసం కలిగి మనం బయటికి రాగలమా పరిస్థితి నుంచి అని చెప్పి మనం నమ్మాలి. కాబట్టి ఈ యొక్క తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాయని మనం ఒక మాట మనం తెలుసుకుంటేనే మనకి ఇంత ధైర్యం వస్తుందని, అంటే నిజంగా దేవుడు మన జీవితానికి నిజంగా ఎంత గొప్ప విలువిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీరు బలపడు. రెండు మాట ఏంటో కూడా మనం తెలుసుకుందాం. సో మన విలువ ఎంత గొప్పదో మనం ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. యేసుని చావు నుండి లేపిన వాని ఆత్మ మనలో జీవిస్తుంది కదా. ఒక వాక్యం ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే స్పెసిఫిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుని కంటే వాణిని కొంచెం తక్కువ వాణిగా చేసేటివి, మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావని ఒక వాక్యం ఉంది. సో దాని మీనింగ్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ, దేవుడు మనల్ని ఎంత గొప్పగా సృజించాడు, ఎంత గొప్పగా మనల్ని తయారు చేశాడు భూమి మీద అని మనం ఆలోచిస్తే మనము ఒక మాట మాత్రం ఖచ్చితంగా ఆలోచించుకోవచ్చు. అదేంటంటే దేవుడు కంటే కొంచెం తక్కువ అనిగా. సో దేవుడు మనతో మాట్లాడుతున్న దాంట్లో మన యొక్క విలువ ఎంత గొప్పదని అంటే ఒక మాట మనం అయితే చదువుతున్నాం. అంటే పౌలుకు దేవుడు అదే ఆత్మనిచ్చాడు, యేసుక్రీస్తుకు దేవుడు అదే ఆత్మనిచ్చాడు, సంసోనుకు కూడా
అదే ఆత్మనిచ్చాడు. పౌలుకి ఎక్కడ ఇచ్చాడు అంటే విచిత్రమైన శక్తులు, గొప్ప గొప్ప శక్తులు దేవుడు పౌలుకి ఇచ్చాడు. ఆ శక్తుల ద్వారా తను ఎన్నో అద్భుతాలు చేశాడు, చేయగలడానికి దేవుడు కృప చూపించాడు. తనను ఒక విష సర్పము కాటేసినప్పుడు దేవుడు మరణపాయం నుంచి తప్పించాడు. తర్వాత తన యొక్క నీడ పడినప్పుడు కూడా రోగులు స్వస్థపరచబడ్డారు. అంటే దేవుని కంటే కొంచెం తక్కువనిగా, ఏంటి తక్కువగానిగా అనేది నేను చెప్తాను. తర్వాత యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాలు కనుక మనం ఒకసారి ఆలోచిస్తే, ఎంతో మందిని దేవుడు లేపాడు, మందనం నుంచి లేపాడు. తర్వాత అనారోగ్యంతో వ్యాధితో వచ్చిన వారిని దేవుడు స్వస్థపరచాడని మనం చదువుకుంటున్నాం. ఇంకా ఎన్నో కార్యాలు దేవుడు కూడా నిజంగా చేశాడు, అవన్నీ గురించి కూడా మనము చదువుకున్నాం ఎన్నోసార్లు కూడా. సో యేసుక్రీస్తు, పౌలు, తర్వాత పేతురు చూసిన, శిష్యులు చూసిన ఎన్నో అద్భుతాల కార్యాలు చేశాడు. అంటే దేవుడు కంటే కొంచెం తక్కువ అని అంటే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, దేవుడు ఆత్మగా ఉన్నాడు, శరీరకంగా ఉన్నాడు, కానీ మనుషుడు ఎలా ఉన్నాడు అని అంటే ఆత్మ శరీరం కలిగి ఉన్నాడు. కానీ ఆయన ఆత్మను పంపగలడు, శరీరానుసారంగా మనుష్య రీతిగా యేసుక్రీస్తులా వచ్చాడు. తర్వాత తండ్రిగా ఆయన అక్కడ పరలోకంలో కూడా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ మూడు మనం కలిసి ఉన్నాం కాబట్టి మనం కొంచెం తక్కువాలం అయిపోయాం. మనకి ఆయన యొక్క మనకి ఆత్మ ఉంది, శరీరం ఉంది, ఆ రెండు విడదీస్తే మనిషి యొక్క ప్రాణం బ్రతకదు. కానీ దేవుడు అలా కాదు, మనిషిగా వచ్చాడు, ఆత్మగా ఉన్నాడు, తర్వాత ఆయన తండ్రిగా కూడా అక్కడ ఉన్నాడు. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే మూడు వాటిని ఆయన కలిగి ఉన్నాడు, అటు రీతిగా ఆయన ఉన్నాడు. సో ఇంత గొప్ప విలువ నిజంగా దేవుడు మనకి ఇచ్చాడని అంటే ఎందు నిమిత్తం మనం ఇంకా అధైర్యపడుతున్నాం, ఎందు నిమిత్తం ఇంకా మనము కృంగిపోతున్నాం ఈ జీవితం లో అనేసి మనము ఆలోచించుకోవాలి. నిజంగా దేవా, మరి నా యొక్క కన్నీళ్లు మీరు బుడ్డిలో దాచిపెట్టుకుంటున్నారా? తర్వాత నా యొక్క తల వెంట్రుకలన్నీ లెక్క పెట్టారా? అంటే నా యొక్క హెయిర్ కౌంట్ మీకు తెలియదు, నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు అంట. అంటే ఆయనకి ప్రతి కౌంట్ తెలుసు మన గురించి. మనం మాట్లాడుతున్నామని, మనం చూస్తున్నామని ఆయనకు తెలుసు. తర్వాత మహిమా ప్రభావంతో కిరీటం ధరింపజేసి ఉన్నాడు అంట. నిజంగా మిస్ యూనివర్స్, మిస్ యూనో అందగత్తల పోటీలు జరుగుతూ ఉన్నప్పుడు, మనం చూస్తూ ఉన్నప్పుడు, వాళ్ళకు కిరీటం పెట్టినప్పుడు వాళ్ళకి నిజంగా ఒక మంచి యూనో ఒక సంతోషకరమైన సందర్భం. అలాంటి దేవుడు మనకు నిజంగా ఇచ్చాడనేది దేవుని యొక్క వాక్యం సెలవేసి. కాబట్టి ఏదో లేదు నా జీవితం, ఏదో జరగట్లేదు అని అనుకోవడం కంటే వాక్యం మీద కనుక మన యొక్క జీవితాన్ని పెట్టుకుంటే మనకు అర్థమయ్యేది ఏందని అంటే, మనుషులు ఎవరు నన్ను పట్టించుకోకపోయినా, మనుషులు ఎవరు నన్ను కేర్ చేయకపోయినా, నా యొక్క సార్లు, నా బాసులు, నా మేనేజర్లు, లేకపోతే నా పీపుల్, నా రిలేటివ్స్, నా నైబర్స్ ఎవరు సరిగా పట్టించుకోపోయినా నాకు ఇబ్బంది లేదు. కానీ నా దేవుడు నన్ను కేర్ చేస్తున్నాడు, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనేది ఒక్కటే కనుక మనం గుర్తు పెట్టుకుంటే మనకు అది చాలు. అక్కడ వరకే మనము తీసుకోవాలి తప్ప ఇంకేది కూడా కాదు. హోప్ మీకు ఈ యొక్క షార్ట్ వీడియో ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఒక లైక్ చేయండి, లైక్ చేయడం ద్వారా అనేకలకు రీచ్ అయ్యింది. ఛానల్కి ఇంకా అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అండి మరిన్ని అప్డేట్స్ కోసం. మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి. అండ్ మరిన్ని వీడియోస్, మరిన్ని సెషన్స్ అప్లోడ్ చేయబోతున్నాను వాల్యూ అనే సబ్జెక్ట్ గురించి. సో ఫాలో అవ్వండి ఈ యొక్క ఛానల్ని. అండ్ మరిన్ని వీడియోస్ నేను అప్కమింగ్ వీక్స్లో నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్.